బస్తీ దవాఖానాలు బస్తీల సుస్థితిని పోగొడుతున్నాయన్నారు మంత్రి హరీష్రావు. నాణ్యమైన వైద్యం అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందాయని చెప్పారు. ఇదే స్ఫూర్తితో మరో 130 యొక్క బస్తీ దవాఖానాల్ని సిద్ధం చేయాలని వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బస్తీ దవాఖానాలపై మంత్రి హరీష్రావు సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15లోగా హైదరాబాద్లో మిగతా 131 బస్తీ దవాఖానాలు సిద్ధం కావాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. ఇప్పటికే సిద్ధమైన 12 బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించాలన్నారు. మొత్తం 390 దవాఖానాలు పూర్తి స్థాయిలో వినియోగంలోకి రావాలని సూచించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో బస్తీ దవాఖానాలపై మంత్రి హరీష్ రావు సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆలోచనలతో ప్రాణం పోసుకున్న బస్తీ దవాఖానాలు బస్తీల సుస్థితిని నయం చేస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో మొత్తం 259 బస్తీ దవాఖానాలు పట్టణ పేదలకు వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందిస్తూ అత్యంత ప్రజాదరణ పొందాయని హరీష్ రావు అన్నారు. బస్తీ దవాఖానాల్లో అందిస్తున్న సేవలు ఆన్లైన్ చేయాలని మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు. టీ డయాగ్నోస్టిక్ సేవలు వినియోగించుకోవాలని, బస్తీ దవాఖానాల్లో టెలీ కన్సల్టేషన్ సేవలు పెంచాలని సూచించారు. జనాభా సంఖ్య, వైద్య సేవల అందుబాటు తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. టీ డయాగ్నోస్టిక్ సహకారంతో బస్తీ దవాఖానాల్లో ఎక్కడికక్కడే శాంపుల్ సేకరణ జరగాలన్నారు. రోగ నిర్ధారణ పరీక్షల ఫలితాలు త్వరగా ఇవ్వాలని, మరుసటి రోజు వైద్యుడికి రిపోర్టు చూపించి వైద్యం పొందేలా ఉండాలని ఆదేశించారు. ఒకవైపు బస్తీ దవాఖానాలు, మరోవైపు టీ డయాగ్నోస్టిక్ కేంద్రాల వల్ల ఉచిత వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలకు తోడు ఉచిత మందులు ఇస్తుండటంతో పేదలకు ఆర్థిక భారం తప్పుతుందని మంత్రి హరీష్ రావు చెప్పారు.